ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడచిన దినములన్నిటిలో దేవాది దేవుడు ఆయన సజీవమైన రెక్కల చాటున మనలను భద్రపరిచి ఆయన కృపచేత మన్ని కాచి కాపాడి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను శుభవార్త 15వ అధ్యాయము 19వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మను లోకము నుండి ఏర్పరచుకుంటుని. అందుచేత లోకము మిమ్మను ద్వేషించుచున్నది. ఆమెన్. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిళ్ళలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖనాలను మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద శరీరధారిగా జీవించిన దినాలలో, ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి అనేకమైన అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ, రోగులను స్వస్థపరుచుతూ, దయ్యములు పట్టిన వారిని విడుదల చేయించు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తున్న దేవాది దేవుడు ఆయన అప్పగింపబడడానికి ముందు చివరి రాత్రి ఆయన యొద్దనున్నటువంటి శిష్యులతో ప్రభువు మాట్లాడుతున్న ఈ మాట. ఈ చదువుబడిన వాక్యాల్లో మనం గమనించినట్లయితే, లోకము, లోక సంబంధులు అనే విషయం ఈ వచనంలో 5 సార్లు మనం గమనిస్తాం. దేవాది దేవుడు ఈ వాక్యాల్లో మాట్లాడుతున్న మాట ప్రాముఖ్యంగా, లోకములో నుండి నేను మిమ్మను ఏర్పరుచుకున్నాను అని ప్రభువారు అంటారు. లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను అంటే దాని అర్థం లోకము, లోకము, లోకము అని దేవాది దేవుడు చెప్పడానికి గల ప్రబలమైన కారణం ఏమిటంటే, లోకాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ 3 పరసంబంధమైనవి కావు, ఇవి దేవుని వలన కలిగినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అని పరిశుద్ధ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఈ లోకము, లోక సంబంధమైన శరీర కార్యాలు, నేత్రాశ, జీవపుడంబము అనేటువంటి ఈ లోక సంబంధమైన కార్యాలలో నుండి, ఈ లోకములో నుండి, ఈ లోక పద్ధతులలో నుండి దేవాది దేవుడు నేను మిమ్మను ఏర్పరుచుకున్నాను అని లేఖనాల ద్వారా మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నాన్న ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన ఏర్పరుచుకున్న యేసుక్రీస్తు వారి శిష్యుల వలె లోకములో నుండి మనం ప్రత్యేకించబడి దేవుని కొరకు ఏర్పరచబడిన జనులుగా జీవించినట్లయితే, దేవాది దేవుడు ఆయన శిష్యులను ఘనపరిచి, ఆయన శిష్యులను బలపరిచి, ఓ దేదివ్యమానమైనటువంటి వెలుగు చేత లోకానికి ప్రకాశవంతంగా నిలిపినట్లుగా, మనము కూడా లోకములో నుండి ప్రత్యేకించబడి దేవుని కొరకు మనం ఏర్పరచబడిన వారిగా జీవించినట్లయితే,
దేవాది దేవుడు మనలను బలపరిచి లోకానికి వెలుగుగా మనలను నిలవబెట్టి మన దైనందిన జీవితాలలో శాంతి సమాధానం సంతోషం ఆనందాన్ని కలుగు చేస్తారు. ఈ రోజున వాక్యం ఇంటున్న ప్రతి దేవుని బిడ్డలారా, లోకములో నుండి మనం ఏర్పరచబడి దేవుని కొరకు రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజలుగా మనం జీవించినట్లయితే ఆయన కొరకు మనం సహించి అనేకమైన శ్రమలు మనం అనుభవించి ప్రభు కొరకు మనం బ్రతికినట్లయితే ఆయనతో కూడా యుగయుగాలు ఏలే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడా, సకలాశీర్వాదాలు కారణభూతుడా, ఇదినాన నీ వాక్యాన్ని వీక్షించుచున్న నీ బిడ్డలందరి జీవితాలలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావములు పొందుకొనమని ఈ దినమంతా విశేషమైన మీ కాపుదలిచ్చి ఓ ప్రత్యేకమైన జీవితం నీ బిడ్డలకు అనుగ్రహించుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.